రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులకు ప్రభుత్వ పథకాలు ఉన్నాయా లేదా అనే విషయంపై పరిశీలనకు వచ్చామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ కృష్ణమోహన్ అన్నారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని గొటివాడ సబ్బవరం గ్రామ సచివాలయాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గొటివాడలో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ గ్రామ సర్పంచ్ సాలపు మీనా వెంకటేశ్వరరావు సారథ్యంలో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు సమన్వయంతో పనిచేస్తున్నారని అదనపు కమిషనర్ కృష్ణమోహన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రస్తుతం అమల్లోకి తెచ్చిన ఓటీఎస్ పథకం గురించి ప్రశ్నించగా అది తన బాధ్యత కాదని సమాధానం దాటివేశారు. అనంతరం సర్పంచ్ సాలపు మీనా మాట్లాడుతూ గొటివాడ సచివాలయంలో గాలి భీమవరం పంచాయతీ కలిసి ఉండడంతో ఎదురవుతున్న ఇబ్బందులను అక్కడి సర్పంచ్ గొర్ల రాజేష్ సమక్షంలో విభజించాలని అదనపు కమిషనర్ దృష్టికి తీసుకురాగా ఆ విషయం రికార్డు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ పంచాయతీలో శానిటేషన్ చర్యలకు సంబంధించి ఎవరు బాధ్యత వహించాలనే విషయంపై ఈఓపీఆర్డీ మహేష్ అదనపు కమిషనర్ దృష్టికి తీసుకురాగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. సచివాలయము, వాలంటీర్లు, పంచాయతీ ఈ ముగ్గురు కూడా సమన్వయంతో చక్కగా ఎలా చేస్తున్నారు ఏమిటని మేము ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో ఈ గ్రామంలో కూడా సర్పంచ్ గారు కానీ మన ఈఓఆర్డి ఎంపీడీఓ గారు వాలంటీర్లు ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ అందరూ కూడా చక్కగా మేము అందరం కలిసి గ్రామాభివృద్ధి దీంట్లో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడంలో చక్కగా మేము పనిచేసుకుంటున్నామండి. ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఓటీఎస్ పథకానికి సంబంధించి ప్రోగ్రెస్ ఎలా ఉంది? అది మన ఇష్యూ కాదు సార్. సో మేము ఓన్లీ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే సచివాలయము, మన వాలంటీర్స్ అండ్ పంచాయతీ సమన్వయంతో ఎలా పనిచేస్తున్నారని తెలుసుకోవడానికి వచ్చాం. ఇష్యూ అదే. థ్యాంక్ యూ. సర్పంచ్ ఆఫ్ గుట్టివాడ, మా గ్రామానికి ఈరోజు అడిషనల్ కమిషనర్ గారు రావటం సందర్శించడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మన స్టాఫ్ సచివాలయం ఏర్పాటు అయిన తర్వాత సచివాలయం స్టాఫ్కి ఏమైనా స్టాఫ్ ప్లస్ సర్పంచ్ సెక్రటరీ వ్యవస్థలో ఈ ముగ్గురికి సమన్వయం ఎట్లా ఉందని చెప్పి అతను చాలా ప్రశ్నలు వేయటం జరిగింది. మా వాలంటీర్స్ తర్వాత వాళ్ళ ఇబ్బందులు ఏంటి ఏమైనా ఉన్నాయని కూడా రావటం జరిగింది. వాళ్ళందరూ సమన్వయంగా చేసుకున్నా మా సెక్రటరీ గారు, సర్పంచ్ గారు, ఇటు మా స్టాఫ్ అందరూ సమన్వయంగా చేసుకున్నాం చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే ఒక విషయాన్ని మా ఈఓఆర్డీఓ గారు మంచి విషయం చెప్పారు. ఏంటంటే శానిటేషన్ విషయంలో అది ఎవరి వ్యవస్థలోకి వస్తుంది అంటే స్టాఫ్ అయితే ఉండటం 9 మంది వరకు ఉన్నారు, కానీ శానిటేషన్ విషయంలో అది ఎవరు చూసుకుంటున్నారు అనేది స్పెషల్గా దానికి ఒక స్టాఫ్ అంటూ లేరు, సెక్రటరీ గారు చూసుకుంటున్నారు. సో దానికోసం ప్రత్యేకంగా ఆలోచించి గవర్నమెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన విషయం అంటే ఎవరైనా దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అపాయింట్ చేయవలసిందిగా మంచి విషయాన్ని అయితే సూచన చేయడం జరిగింది. ఇక మా 1900 మంది 50 ఉన్నారు, ఒక సచివాలయం ఇచ్చారు పక్క గ్రామం కలిపి, అది గాలి భీమవరం. అలా కాకుండా ఒక మినీ సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేయమని మేము సార్ని అడగడం జరిగింది. అది ఇది ప్రభుత్వ ప్రతిపాదన చేయవలసిన అవసరం ఈరోజు సంబంధించి కనుక మేము జగన్గా సీఎం గారికి సూచన చేస్తాము ఏర్పాటు చేయమని అని చెప్పి మా వాయిస్ని రికార్డ్ చేసి తీసుకొని వెళ్ళారు. అదేవిధంగా కొన్ని ప్రశ్నలు మా వాలంటీర్స్, ముఖ్యంగా మా స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా వాళ్ళు అతను ఏదైతే ప్రశ్నలు వేశారో మా వాలంటీర్ చక్కగా చెప్పారు. ఏంటంటే సచివాలయ వ్యవస్థ వల్ల నిరుద్యోగం కూడా తగ్గింది. సో మేము అందరికీ ఎంప్లాయ్మెంట్ రావటం జరిగింది గ్రామంలో. అది మేమున్న గ్రామంలో ఉన్న చోటే ఒక ఉద్యోగం చేసుకుంటాము మంచి విషయం. అది ఆడవాళ్ళు ఎక్కువ మందిగా వాలంటీర్స్ ఉండటం ఉన్న గ్రామంలోనే, అది ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మధ్య మేము అనుసంధానంగా వాలంటీర్స్గా చేస్తున్నామంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్పి మా వాలంటీర్ ఒక అమ్మాయి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా డిజిటల్ అసిస్టెంట్ కూడా చాలా చక్కగా ఏంటంటే ఒక మేము ఈ సచివాలయ వ్యవస్థలో మాకు ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వటమే కాదు, అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విషయాలు కనుక జగన్ గారు తీసుకోవాల్సిన నిర్ణయం కనుక సీఎం గారు. సో ఏంటంటే మేము వాలంటీర్స్ స్వచ్ఛందంగానే చేస్తున్నారు, కానీ వాళ్ళ జీతాలు పెంచవలసిన అవసరం ఉంది. వాళ్ళ కష్టం కంటే చాలా తక్కువగా మనం గవర్నమెంట్ నుంచి వాళ్ళు పొందుతున్నారు లబ్ధి అని చెప్తే ఆ విషయాన్ని సూచన చేస్తాము, కానీ ఇది మన చేతుల్లో లేదు కదా, సీఎం గారు తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.